రాజమండ్రి స్థానిక 31వ వార్డ్ నేషనల్ స్కూల్లో జరిగిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. ఎంపీ భరత్ చేతుల మీదుగా విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు విద్యా కానుక కింద బుక్స్, యూనిఫామ్, షూస్తో కూడిన కిట్లు అందజేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు కిట్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని, అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది ఈ విద్యా సంవత్సరం నుండి కొత్త విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టారని, అలాగే అమ్మఒడి పథకం ద్వారా నేరుగా తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తున్నారని, తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ కార్పొరేటర్ మజ్జి అప్పారావు, ద్వారకా తిరుమల దేవస్థాన పాలక మండలి సభ్యురాలు మజ్జి నూకారమ్మ మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషిక్త కిషోర్ హాజరయ్యారు. యూనిఫామ్ మూడు జతల యూనిఫామ్ క్లాత్ మూడు జతల